నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమర్నాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు. బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద చేనేతల ధర్నా. ప్రతిష్టాత్మక ఏఐసిటిఈ ప్రగతి స్కాలర్షిప్ ను సాధించిన సెయింట్ ఆన్స్ విద్యార్థులు. కాంగ్రెస్ చీరాల ఇన్ఛార్జ్ దేవర్పల్లి రంగారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు. ఓ మహిళ ప్రాణాలు కాపాడే తొందరలో బ్లడ్ బ్యాంకు ఉద్యోగి ప్రమాదానికి గురై మృతి. తాగునీటి చెరువులను పరిశీలించిన వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్. చీరాలలో విజయవంతంగా మూసిన గుంటూరు రమేష్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం. మతోన్మాద బీజేపీపై ప్రజలు తిరుగుబాటు చేయాలన్న దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ. చెరుగుపల్లిలో హత్యకు గురైన బాలునికి సంతాప సూచిక. చీరాలలో టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన. జగనన్న సురక్ష పథకంపై చీరాలలో శిక్షణ. చీరాల 1వ వార్డులో జనసేన పార్టీలో చేరిన 30 చేనేత కార్మిక కుటుంబాలు. చెరుగుపల్లి మండలం ఉపలవారి పాలనలో అక్కను కాపాడుకునే ప్రయత్నంలో వైసీపీ అనుచరులైన ఆకతాయిల చేతిలో దెబ్బలు తిని సజీవ దహనమై మృతి చెందిన అమర్నాథ్ కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మీరు కంట్రోల్ చేసుకోండి అని చెప్పారు తప్ప ఆ ఆడబిడ్డ శీలాన్ని కాపాడుకోవాలా లేదా లేకపోతే అమ్మాయి సరెండర్ అయిపోవాలా సరెండర్ అయిపోయి బలి అయిపోవాలా? నేను అడుగుతున్నా మిమ్మల్ని ఆడబిడ్డలందరినీ రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 2.5 కోట్ల ఆడబిడ్డలు ఉన్నారు. నేను అడుగుతున్నా ఆ తమ్ముడికి జరిగిన అన్యాయం అక్కను కాపాడుకోబోయి తమ్ముడు సజీవ దహనమయ్యాడు. ఆ సజీవ దహనం అయిన తర్వాత ముఖ్యమంత్రికి రావాలా లేదా పోలీసు వ్యవస్థను కట్టడి చేయాలా లేదా దోషుల పనిష్ చేయాలా లేదా? నేను అడుగుతున్నా చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో నేను అడుగుతున్నా మిమ్మల్ని మీ భర్త ముందరినే మిమ్మల్ని వేధిస్తారు. ఏం చేస్తారు మీరు? మీ ముందర మీ భర్త భార్య ఇద్దరు కూతుర్ని వేధిస్తారు. ఏం చేస్తారు మీరు? అంటే మగవాళ్ళు కూడా ఏం చేయాలి? భయపడిపోవాలి. నా భార్యను కాపాడుకుంటూ నన్ను చంపేస్తారు, నా కూతుర్ని చంపేస్తే కాపాడుకుంటే నన్ను చంపుతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత ఐక్య కార్యాచరణ సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది చేనేత కార్మికులు బాపట్ల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నాయకులు పిల్లలమరి నాగేశ్వరరావు, ఐక్య కార్యాచరణ సంఘం కో కన్వీనర్లు శీల వెంకటేశ్వర్లు, చేనేత జనసమాఖ్య అధ్యక్షులు దేవన వీర నాగేశ్వరరావు, ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు మురుగుడు సత్యనారాయణ, ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం నాయకులు వార్తి సుబ్బారావు, చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ కో కన్వీనర్ పి కొండయ్య, మేడా వెంకటరావు, బీరక పరమేశ్వర్, గంజి పురుషోత్తం, తారక రామారావు, కొప్పు రంగారావు పాల్గొని మాట్లాడారు. ధర్నా అనంతరం కలెక్టర్కు 12 డిమాండ్లతో కూడిన మెమ్మరాండం అందజేశారు. చేనేత కార్మికుల ధర్నాకు సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య సంఘీభావం ప్రకటించారు. చీరాల సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఏఐసిటి ప్రగతి స్కాలర్షిప్లు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో 18 మంది కైవసం చేసుకున్నట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మోయిదా వేణుగోపాలరావు తెలిపారు. కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 32 మంది, డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రగతి స్కాలర్షిప్ను కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ఈ స్కాలర్స్ పొందిన కళాశాలలో బాపట్ల ప్రకాశం జిల్లాలో మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్లో 4వ స్థానంలో నిలిచినట్లు తమ కాలేజీ నిలిచినట్లు తెలిపారు. కాలేజీ ఇస్ అటానమస్, అందరికీ తెలిసిందే. చాలా హెల్ప్, అంటే ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, మనమే ప్రిపేర్ చేసుకుంటాం సిలబస్ని, చాలా హెల్ప్ చేస్తుంది.
అండ్ మిగతా కాలేజెస్ లో పోల్చుకుంటే అవర్ కాలేజెస్ ఆర్ బెస్ట్ ఇన్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా స్టడీ కానీ ఎడ్యుకేషన్ అండ్ గ్రీనరీ మన టీచింగ్ నేచర్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళు చేసే సపోర్ట్ కానీ చాలా బాగుంటుంది నేను మా ఫ్రెండ్స్ ని కూడా అడిగి చూశాను వాళ్ళ కాలేజ్ కన్నా మన కాలేజ్ నేను 100% చెప్తాను మన కాలేజ్ ఇస్ బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ గ్రాంటింగ్ మీ ప్రగతి స్కాలర్షిప్ దగ్గర ఉండి అప్లై చేసి సెలెక్ట్ అయ్యేలా చేశారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చింది అని 50-50 ఛాన్సెస్ అనుకున్నాను కానీ వచ్చింది చీరాలో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ 53వ పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దేవరపల్లి రంగారావు ఆధ్వర్యంలో ముక్కోణం పార్కు సెంటర్లోని రాజీవ్గాంధీ విగ్రహం వద్ద నిర్వహించారు కేక్ కట్ చేసి పంచిపెట్టారు అనంతరం చీరాల ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరవింద్ పట్టణ అధ్యక్షులు న్యాయవాది విజయ్ కుమార్ చౌదరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ లేకపోతే ఏ విధంగా నష్టపోతున్నామో కాంగ్రెస్ లేకపోతే ఎంత బాధలు పడుతున్నామో ఎవరికి ఉద్యోగాలు లేక అభివృద్ధి లేక రాష్ట్రం మొత్తం చంద్రబందరం అయిపోయి ఏదో విధంగా అధ్యోగతి పాలవుతుందని గమనిస్తే ఓదార్పేతలు రాహుల్ గాంధీ చైతన్యవంత ప్రజల్లో తీసుకొచ్చి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దారుణ కుట్రలు కుతంత్రాలు చూపిస్తూ వాళ్ళు చేస్తున్న కోట్ల కుంభకోణాలని చూపిస్తూ ఓదార్పేతల్లో తెలియపరిచి చైతన్యం తీసుకొచ్చిన నాయకుడు మరి అలాంటి నాయకుడు ప్రధానమంత్రి అయితే ఈ దేశమే కాదు ఈ ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందిద్దని మనందరం కూడా చాలా బాగుంటామని ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని 53 సంవత్సరాలు జరుపుకొని విజయోత్సవంగా మరి రాహుల్ గాంధీ గారు పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు చీరాల్లో ఘనంగా ఆయన జన్మదిన వేడుకల్ని జరపడం జరుగుతుంది మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు జేడీ శీలం గారు బాపట్ల పార్లమెంటు ఇన్ఛార్జి మరియు మాజీ కేంద్ర మంత్రివర్యులు జేడీ శీలం గారి ఆదేశాల మేరకు బాపట్ల పార్లమెంటు మొత్తం కూడా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ప్రతి నియోజకవర్గంలో అలాగే చీరాల్లో కూడా ప్రతి రోజున కేక్ కట్ చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణీ మహిళకు రక్తం అవసరమైంది చీరాల్లో అందుబాటులో లేకపోవడంతో చిలకలూరిపేట నుంచి రక్తం తెచ్చేందుకు బైక్పై బయలుదేరిన చీరాల్లోని ఓ ప్రైవేటు బ్లడ్ బ్యాంక్ ఉద్యోగి 39 ఏళ్ల తేళ్ల రాజేష్ మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు చీరాల కారంచేడు రహదారిలో రోడ్డులో ముందు వెళుతున్న ఎద్దుల బండిని వెనుక నుండి ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యాడు హుటాహుటిన చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందాడు పర్చూరు మండలం నాగులపాల సచివాలయం పరిధిలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమాన్ని చీరాల మాజీ ఎమ్మెల్యే పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ చామంచి కృష్ణమోహన్ నిర్వహించారు ఎస్సీ కాలనీ మంచినీటి చెరువును పరిశీలించారు గ్రామంలో రోడ్లు డ్రైనేజీ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు తన దృష్టికొచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కరాకుల రుతుమ్మ ఎంపీటీసీ మొరుగోలు సరోజనమ్మ పర్చూరు వైఎస్సీపీ మండల కన్వీనర్ కటారప్పారావు కురాకుల బిల్లా పర్చూరు వైస్ ఎంపీపీ పాలేరు వీరయ్య మాజీ ఎంపీపీ కోట హరిబాబు పర్చూరు మాజీ వైస్ సర్పంచ్ గాదే సురేష్ పాల్గొన్నారు చీరాలలో గుంటూరు రమేష్ హాస్పిటల్స్ వారు ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపులో అనేక రకాల వ్యాధులకు ఆధునికమైన పరీక్షలు ఉచితంగా నిర్వహించారు అన్ని రకాల వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యులు బాలభాస్కర్ తెలిపారు తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య మాట్లాడుతూ రమేష్ హాస్పిటల్స్ వారు నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రతి వారం మెడికల్ క్యాంప్ ఉంటుందన్నారు గుంటూరు దాకా వెళ్లవలసిన అవసరం లేకుండా ఇక్కడే చికిత్సలు పొందవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణాధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు రబ్బాని నరాల తిరుపతి రాయుడు పూర్ణ శంకర్ గంజి పురుషోత్తం కొమ్మనబోయిన రజని గుద్దంటి చంద్రమౌళి కౌతవరపు జనార్దన్ లావేటి శ్రీనివాస తేజ పాల్గొన్నారు ఈ ఆదివారం రోజున సో కార్డియాలజీ గ్యాస్ట్రోఎంటరాలజీ న్యూరోసర్జరీ ఆర్థోపెడిక్స్ అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు సో కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము అలాగే ఇక్కడ మన రమేష్ హాస్పిటల్లో ప్రతి సోమవారము శుక్రవారము రెగ్యులర్గా కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి దాంతోపాటు మనకు కావలసిన అత్యాధునిక గుండెకు సంబంధించిన పరికరాలు ఈసీజీ ఎకో టీఎంటీ దాంతోపాటు గుండెకు సంబంధించిన రక్త పరీక్షలు కూడా ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి చీరాల ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని అందుబాటులో ఉండేలాగా వైద్యాన్ని రమేష్ హాస్పిటల్స్ వారు కూడా దీన్ని ఒక కేర్గా తీసుకొని ప్రజా వైద్యం చేయాలని కాబట్టి డాక్టర్లు వాళ్ళ బృందం కలిపి 10 మంది బృందంతో వచ్చి మనకి నియోజకవర్గంలో పేదలకు కానీ ఎవరికైనా కానీ వైద్యం అందుబాటులో ఉండాలనే చూపుతో మనం ముందుకొచ్చి వాళ్ళు మనకి మంచి సేవాభావం అందించారు
ఆ యజమానికి ఆ స్టాఫ్ మొత్తానికి డాక్టర్లకు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టే ముందుకు సాగిస్తున్న మన ఎంఎం కొండయ్య గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డబ్బులు ఇస్తే తెల్లారికి అయిపోతాయి. వైద్యం ముందు అన్నరామ అని చెప్పి దైవంతో మనం భావించే వైద్యము ఈరోజు పేదవాళ్ళ ముందుకు వచ్చి పేదవాళ్ళందరూ దాన్ని వినియోగించుకునేలాగా ఆయన సమకూర్చి మనకి మెగా వైద్య శిబిరం మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ అయింది. తర్వాత 500 మంది వైద్యులు కానీ వైద్యులకు చూసుకోవడం జరిగింది. ఈ మంది చూసుకున్నారు 500 మందికి మనం మెడిసిన్స్ ఖచ్చితంగా డిస్పెన్స్ చేసాం. మెడిసిన్స్ కౌంటర్ అండ్ డిస్పెన్సింగ్ కౌంటర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేసాం. ఎలా వాడాలో కూడా మనం చెప్తూ ఉన్నాం. చీరాలలో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఉత్తరాంచల్ రాష్ట్రంలో ముస్లింలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటూ నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్కే జిలానీ మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాద ధోరణితో ముస్లింలపై దాడులు చేస్తుంది అన్నారు. బ్రిటిష్ కాలం నుంచి నివాసం ఉంటున్న ముస్లింలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టేందుకు పూనుకుందని ఆరోపించారు. స్వాతంత్ర ఉద్యమంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో ముస్లింలు కూడా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిలానీ నజీర్ బుజ్జి ఇమ్రాన్ కరీముల్లా యాసిన్ పాల్గొన్నారు. స్వాతంత్రం తెచ్చుకున్నాం కానీ అలాంటి స్వాతంత్రాన్ని ఈరోజు మొత్తం మాది ప్రభుత్వం దొంగలు వచ్చి ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో చూసినా ముస్లింలు పోయి చూడండి, ఉత్తరప్రదేశ్ కానీ ఉత్తరాంచల్ కానీ ఈరోజు ఉత్తరాంచల్ చూడండి, ఎన్నో ఇళ్ళగా ఉన్న ముస్లింల ఇళ్ళ మీద దాడులు చేయడం, బుల్డోజర్ ఇల్లు పలుగుట్టి ఎక్కడికి వెళ్ళిపోండి మీ ఇది దేవతస్థలం అయ్యా ఆనాడు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడండి సర్వే జన సుకున భవంతి అన్నాడు. అంటే అంత భారతదేశం అందరూ సమానులే, అంతా ఒకటంటే ఈ మత మాద ప్రభుత్వం ముస్లింలని టార్గెట్ చేస్తుంది. ముస్లింల మీద ముస్లింలు అనేది ఉండకూడదు భారతదేశంలో, ఇది హిందూ దేశం కదండి సార్, అంతా ఇది భారతదేశ సర్వమత సమ్మేళన దేశం, అందరు హిందూ ముస్లిం కిచ్చిన పారిశీకులు అందరూ అన్నదమ్ముని మనంతా సోదరులమే, మనం అందరం కలిసి మలిసిగా ఉన్న ఈ భారతదేశాన్ని ఈ మతన్మాదాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది మత మాత్రం భారతదేశాన్ని తెలుగుకొడదాం, భారతదేశాన్ని రక్షించుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కాపాడుకున్నప్పుడే ముస్లిం రక్షణ, ఏ ప్రభుత్వం వచ్చినా ముస్లిం ఓటు బ్యాంక్గా వాడుకున్నారు, ఆ ఓటు బ్యాంక్ని పక్కన పెట్టి ముస్లిం అభివృద్ధికి నచ్చుకోవాలి. ఈ రోజున ముస్లిం ఒక ముస్లిం ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడండి, ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడండి, ఒక ఎంఆర్ఓ ఉన్నాడా, ఒక ఆర్డీఓ ఉన్నాడా, ఒక టీచర్ ఉన్నాడా, అంత చేతి వృత్తి మీద పని చేసుకుని బతకాలి. వెళ్ళి మళ్ళీ టింకర్ పనులు ఆ పని ఈ పని చేసుకుని కూలి పని చిగ్గును మట్నాంపుకుని ముస్లింలే తప్ప. చెరుకుపల్లిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి అమర్నాథ్ను పెట్రోల్ పోసి దహనం చేసిన హత్య చేసిన ఘటనలో వైసీపీకి చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందని టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆరోపించారు. తమ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు. చీరాల గడియార స్తంభం సెంటర్లో అమర్నాథ్ మృతికి సంతాపం తెలుపుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గజ్జవల్లి శ్రీనివాసరావు, కొమ్మనబోయిన రజని, ఎర్రా శివనాగమల్లేశ్వరి పాల్గొన్నారు. మీ ఇంటి పక్కనే ఒకటి చంపితే అక్కడ కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. అది ఏంటి ఇది? ఎవరు కూడా ప్రతిఘటించకపోతే జరిగేది అత్యంత అమానుష్యం. ఈ దుర్మార్గమైనటువంటి చర్యని రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కండతో ఖండిస్తున్నారు. ఏమైంది నీ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైంది? నీ యొక్క పాలనలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? నువ్వు ఏం చెప్పావు ప్రజలకి? ఏం చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చావు? మరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నేను ఎక్కడ కూడా ఏ నా పాలనలో సుభిక్షంగా సురక్షితంగా ఇంకా ఉన్నారని మాట్లాడుతున్నావు. ఎక్కడున్నారు నీ పాలనలో? ఈరోజు ఏ ఊర్లో ఉన్నారు? ఏ పేటలో ఉన్నారు? ఎక్కడున్నారు? కాబట్టి ఈ విధంగా జరుగుతున్నప్పుడు మేమే కాదు, తెలుగుదేశం వాళ్ళం కాదు రోడ్లకి రావాల్సింది, ప్రజలు కూడా అడ్డం తిరిగి మాట్లాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సమయం కూడా అడ్డం తిరిగి మనం కానీ పని చేయకపోతే ఇది ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం ఇబ్బంది పడతామని చెప్పేసి ఈరోజు మేము ఈ సెంటర్లో ఈరోజు ఈ కొవ్వొత్తులతో దాడి చేస్తున్నామంటే ఆ 14 సంవత్సరాలు ఆ అబ్బాయి అమర్నాథ్ యొక్క. చీరాల మండల ప్రజా పరిషత్తు కార్యాలయ సమావేశ హాల్లో పంచాయతీ సెక్రటరీలకు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు, విఆర్ఓలకు జగనన్న సురక్ష పథకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చీరాల మండల తహసీల్దార్ ప్రభాకరరావు ఎంపీడీఓ నేతాజీ పలు అంశాలపై వివరించారు. ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఇంటిలో అవసరమైన ఆదాయ, కుల, మ్యారేజ్, జనన, మరణ, కుటుంబ ధృవీకరణ పత్రాలను వెంటనే మంజూరు చేస్తామన్నారు. ప్రజలందరూ ఈ నెల రోజుల పాటు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో తమ సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని కోరారు. సమావేశంలో జిపిటి తహసీల్దార్ సురేష్, ఆరేలు శేఖర్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం 300 కాలనీలో జరిగింది. ఈ సమావేశంలో సుమారు 30 మంది చేనేత యువకులు జనసేన పార్టీలో చేరారు. వీరిని జనసేన పార్టీ నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, మామిడాల శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సత్యబాబు, కారంపూడి పద్మిని, గోకుల్ కిరణ్ బాబు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమర్నాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు. బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద చేనేతల ధర్నా. ప్రతిష్టాత్మక ఏఐసిటిఈ ప్రగతి స్కాలర్షిప్ ను సాధించిన సెయింట్ ఆన్స్ విద్యార్థులు. కాంగ్రెస్ చీరాల ఇన్ఛార్జ్ దేవరపల్లి రంగారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు. ఓ మహిళ ప్రాణాలు కాపాడే తొందరలో బ్లడ్ బ్యాంకు ఉద్యోగి ప్రమాదానికి గురై మృతి. తాగునీటి చెరువులను పరిశీలించిన వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్. చీరాలలో విజయవంతంగా మూసిన గుంటూరు రమేష్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం. మతోన్మాద బీజేపీపై ప్రజలు తిరుగుబాటు చేయాలన్న దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని. చెరుగుపల్లిలో హత్యకు గురైన బాలునికి సంతాప సూచిక చీరాలలో టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన. జగనన్న సురక్ష పథకంపై చీరాలలో శిక్షణ. చీరాల 1వ వార్డులో జనసేన పార్టీలో చేరిన 30 చేనేత కార్మిక కుటుంబాలు. ఇవి బుల్టెన్ విశేషాలు. మరో బుల్టెన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.